ఓం శ్రీ మహాగణాధిపతి స్వామిని నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. అలాగే అత్యంత విలువైనటువంటి ఎన్నో విషయాలను ఎన్నెన్నో వీడియోస్ ద్వారా నిరంతరం మన ముందుకు తెస్తున్నటువంటి పుచ్చ కృష్ణకామేశ్వర్ వారికి కూడా శుభాభినందనలు. వారు ఇటీవల కాలంలో సుమారు 1000 వీడియోస్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఆయనకి నా యొక్క అభినందనలు కూడా తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మనం చైత్ర పూర్ణిమ గురించి తెలుసుకుందాం. మహాకారకుడైనటువంటి చంద్రుడు శుక్లపక్షమునందు చిత్తానక్షత్రంతో కూడినటువంటి యోగం వలన మనకు చైత్ర పూర్ణిమ అనేటువంటిది సంభవిస్తుంది. దట్ ఈస్ ది అలైన్మెంట్ ఆఫ్ ది మూన్ విత్ ది చిత్త స్టార్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ చైత్ర పూర్ణిమ. దట్ మీన్స్ వెన్ ఎవర్ ది మూన్ ఈజ్ అలైన్డ్ విత్ ది చిత్త స్టార్ దెన్ వీ విల్ బి ఫార్చునేట్ ఇనఫ్ టు హ్యావ్ ది దర్శన్ ఆఫ్ చైత్ర పూర్ణిమ. దిస్ పూర్ణిమ ఈజ్ వెరీ ఆస్పిషియస్ బికాస్ ఇట్ హ్యాస్ గాట్ హై రిలీజియస్ సిగ్నిఫికెన్స్. చంద్రమానాన్ని అనుసరించి మనం ఈ ద్వాదశ పూర్ణిమలను పాటిస్తున్నాం కాబట్టి చంద్రమానం ప్రకారం ఈ చైత్ర పూర్ణిమ అనేటువంటిది తెలుగు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తుంది. ఇది మనం తెలుసుకోవలసినటువంటి మొట్టమొదటి విషయం. చైత్ర పూర్ణిమ యొక్క సిగ్నిఫికెన్సు, ఇంపార్టెన్సు, విశిష్టతను మనం కొన్ని ముఖ్యాంశాల ద్వారాగా తెలుసుకోవచ్చు. అందులో మొట్టమొదటిగా నేను ప్రతి పౌర్ణమికి చెప్తున్నటువంటిది ఏమిటంటే స్నానం. అంటే మామూలు సాధారణ రోజుల్లో చేసేటువంటి స్నానం కంటే ఈ పౌర్ణమి తిథుల్లో చేసేటువంటి స్నానం అత్యంత శుభఫలితమైనటువంటిది. ఉదాహరణకు ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ప్రస్తావిస్తాను. ఇరాన్ దేశం యొక్క గొప్పదనం ఆ దేశం యొక్క ఆయిల్లో కనుక ఉన్నట్లయితే ఇండియా యొక్క గొప్పదనం మన దేశం యొక్క సాయిల్లోనూ అలాగే వాటర్లోనూ కూడా ఉంది. ఇక్కడ మరొక విషయం చెప్పాలి అంటే లండన్ నగరం గురించి చెప్తాను. లండన్ ఈజ్ బిల్ట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ థేమ్స్, వేరాస్ బెనారస్ ఈజ్ బిల్ట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ గ్యాంజెస్. లండన్ నగరం వద్ద ఉన్నటువంటి థేమ్స్ నదిలో స్నానం చేసినట్లయితే ఏమీ శాస్త్రాల్లో చెప్పబడలేదు, కానీ బెనారస్ దగ్గర ఉన్నటువంటి గంగానదిలో కనుక స్నానం చేసినట్లయితే మామూలు రోజుల్లో కనుక చేసినటువంటి స్నానం కంటే ఇలాంటి పూర్ణిమల్లో చేసేటువంటి స్నానం వలన అత్యంత శుభఫలితాలు ఇస్తాయని చెప్పేసి పురాణాల్లోనూ మన శాస్త్రాల్లోనూ చెప్పబడినటువంటి విషయం ఇక్కడ నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ థేమ్స్ నది యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడం నా ఉద్దేశం కాదు, కానీ గంగానది యొక్క స్నాన ఫలితాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకునేటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇదే సౌత్ ఇండియాలో కనుక అయినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో చిత్రానది అనేటువంటి ఒక ఫేమస్ రివర్ ప్రవహించడం జరుగుతోంది. ఇక్కడ ఈ నదిలో కనుక పౌర్ణమి తిథుల్లో కనుక చేసినట్లయితే స్నానం, దానివలన అందులో ప్రవహించేటువంటి ఔషధ గుణాలు ఉన్నందువల్ల ఆ స్నానం వల్ల మనకి ఆరోగ్యం లభించడమే కాకుండా ఈ చిత్రానది ఈ చైత్ర పౌర్ణమి రోజునే పుట్టినందువల్ల ఈ భక్తులు ఇందులో స్నానం చేయడం వల్ల వారి యొక్క సర్వపాపాల నుండి విముక్తులు అవుతారు అనేటువంటిది ఒక శాస్త్ర వచనం. స్నానం తర్వాత మరి యొక్క అంశంగా దానం గురించి చెప్పాలి అంటే పౌర్ణమి తిథుల్లో చేసేటువంటి దానం ప్రతి దానానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉందని చెప్పి అన్ని పౌర్ణముల గురించి ఒక్కొక్క దానం గురించి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఇక్కడ చైత్ర పూర్ణిమ గురించి చెప్పాలి అంటే వస్త్రదానం ప్రత్యేకించి మన శాస్త్రంలో పేర్కొనబడినది. దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు లభిస్తాయి అనేటువంటిది పురాణంలో చెప్పబడుతున్నటువంటి ప్రముఖంగా వింటున్నటువంటి మాట. మూడవ అంశంగా హనుమంత జయంతి అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. ఉదాహరణకు మహారాష్ట్ర మొదలైనటువంటి రాష్ట్రాల్లో ప్రజలు హనుమంతుని ఆరాధన చేసి పూజలు చేసి ఈ రోజున హనుమంతుని వారి యొక్క కృపకు ప్రీతి పాత్రులు అవుతూ ఉంటారు. నాలుగవ ముఖ్యాంశంగా చైత్ర పూర్ణిమని అదృష్ట పూర్ణిమగా అభివర్ణించడం కూడా కొన్ని సందర్భాల్లో నేను వింటూ ఉంటాను. అంటే ఈ రోజున అంటే చైత్ర పౌర్ణమ రోజున భక్తులు చంద్రునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఉపవాసం ఉండి అంటే ఫాస్టింగ్ ఉండి చంద్రుని యొక్క పూజల ద్వారా చేసేటువంటి వారు చేసేటువంటి పూజల ద్వారా అదృష్టాన్ని పొందడం చేత దీన్ని చైత్ర పౌర్ణమిని అదృష్ట పౌర్ణమిగా అభివర్ణించుకోవచ్చును. చైత్ర పౌర్ణమ రోజున
చిత్రగుప్తునికి కొంతమంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. అంటే మనందరికీ తెలుసున్నటువంటి విషయమే, చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గర ఉండి ప్రతి మనిషి యొక్క పాపపుణ్యాల యొక్క చిట్ట వ్రాస్తూ ఉంటారు ఆయన. అందువలన భక్తులు అది గమనించి ఈ చిత్రగుప్తుని ద్వారా యమధర్మరాజుకి మొర పెట్టుకుంటారన్నమాట. ముందు చిత్రగుప్తుని పూజించినట్లయితే వారి యొక్క పూజల ద్వారాగా ఈ చిత్రగుప్తుడు ప్రసన్నమై యమధర్మరాజుకి రికమెండేషన్ లాంటివి చేస్తారు అనేటువంటి ఒక భావంతో అనేక రాష్ట్రాల్లో చిత్రగుప్తునికి పూజలు చేయడం కూడా మనం గమనించవచ్చును. చివరి ముఖ్యాంశంగా చైత్ర పూర్ణిమను చిత్ర పూర్ణిమగా కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇది ఎలాగా అంటే, భారతదేశంలో కేరళ, తమిళనాడు మొదలైనటువంటి రాష్ట్రాల్లో భక్తులు దీన్ని చిత్ర పూర్ణిమగా ఒక పండుగ మాదిరి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అంటే ఆత్మలకు చీకటిని పోగొట్టడానికి ఈ చంద్రుని యొక్క కాంతి కిరణాలు సహాయపడతాయనేటువంటి ఉద్దేశంతో చంద్రునికి విశేషంగా పూజలు చేసి ఈ చంద్రుని కృపకు ప్రీతిపాత్రులు అవుతూ ఉంటారు. దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ చైత్ర పూర్ణిమ. అండ్ దిస్ ఇస్ శ్రీగురు గోపాలకృష్ణ సైనింగ్ ఆఫ్.